హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రై టెక్. మన ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. కమెంట్ క్వరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యండి. అక్కడ ఏ క్వరీస్ ఉన్నా పోజిషన్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో ఆన్ దిస్ టాపిక్. ఓకే, సో రిసెషన్ అయినా ప్రాక్సీ అయినా మీరు ఏమైనా చేసుకోండి, లైక్ ప్రాక్సీ సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ గో టు హెల్, ఐ డోంట్ కేర్. ఓకే, సో మీ కెరీర్ బాగుంటుంది అనేసి చెప్తాను నేను. ఓకే, సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు గో ఫర్ ద ప్రాక్సీ ఆర్ సపోర్ట్, లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ యూ గైస్, రైట్? సో అది మీ ఇష్టం. So a lot of people are offending, okay? So maybe they are doing proxy, maybe they are already involved in there, vallaku dabbulu ostunayemo, vallu danninne batukutunnattunnaru. So I don't want to run this topic more and more and more, okay? So evari karma alladu, okay? So nenu dani gurinchi ekkuva drag cheyanu. Kaakapothe recession gurinchi kuda nenu maatladana last video lo. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. ఓకే, సో నేను అందుకే చెప్పిన వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో మనం ఏమి ఏమంటారు, పాతకాలంలో లేము. ఓకే, సో మనము ఎవాల్వ్ అయినాము. ఓకే, సో వీ హ్యావ్ ఇంటర్నెట్, ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఇంటర్నెట్. ఓకే, వాళ్ళ మొబైల్లో ఇంటర్నెట్ చూసుకోవచ్చు, గూగుల్ ఓపెన్ చేయొచ్చు, దే యూ గైస్ కెన్ ఓపెన్ అండ్ చెక్ దాట్. ఓకే, సో నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ ఆన్ దాట్. ఓకే, సో గూగుల్కి వెళ్ళేసి ఐటీ రిసెషన్ ఇండియా అని కొట్టండి, ఐటీ రిసెషన్ ఇండియా 2022 అని కొట్టండి. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తారు. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ విల్ ఇంపాక్ట్? ఓకే, సో మనకి ఏమి ఇంపాక్ట్ అవుతుంది, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ అవుతుండొచ్చు, యుఎస్లో ఆల్రెడీ బిగిన్ అయిపోయిందా, అసలు బిగిన్ అయ్యిందా, లేకపోతే ఇది రూమరా? ఓకే, లేకపోతే బిగిన్ అవ్వబోతుందా, నెక్స్ట్ జాన్లోనో ఫిబ్రవరిలోనో రాబోతుందా? ఓకే, సో అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. యూ కెన్, ప్రస్తుతం అయితే లేదు అని చెప్పిన నేను. ఓకే, ప్రస్తుతం అయితే లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, సో దట్ ఈస్ ఓపెన్ అండ్ ట్రూ. ఓకే, అండ్ ఆల్సో డెవాప్స్ లో జాబులు లేవంటున్నారు. ఓపెన్ చేసి చూపించిన నేను, లింక్డ్ఇన్ లో చూపించిన, నౌకర్లో చూపించిన. ఈ రోజు కూడా ఒక అతను కాల్ చేసిండు, తనకు జాబ్ వచ్చింది అన్నాడు, థ్యాంక్ యూ అన్నాడు. ఓకే, తన క్వశ్చన్స్ అడిగిండు. ఓకే, సో హీ హాస్ సమ్ క్వెరీస్. ఓకే, వెళ్ళాలన్నా వద్దా అనే క్వెరీస్ అడిగిండు. ఓకే, సో అందరు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు, ఆల్రెడీ చెప్పిన ఫ్యాక్టర్స్ నేను. ఓకే, సో ప్రాక్సీ గురించి అయితే మాత్రం లైక్ అది టోటలీ మీ ఇష్టము. ఓకే, సో ఇట్స్ టోటలీ ఆన్ యార్ ఓన్. ఓకే, సో సో టోటలీ యార్ రిస్క్. ఓకే, సో అది చాలా మంది చేస్తున్న వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావట్లేదో, మరి వాళ్ళకి మనం చెప్తున్నది కొంతమంది వెళ్ళట్లేదు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పిండు నిజమేనా అని వాళ్ళని అడుగుతున్నారు మరి. ఓకే, సో ఇట్ మైట్ బి హర్టింగ్ దెమ్. ఓకే, సో ఎంత హర్ట్ అయినా కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. ఇది ఆర్గనైజేషన్స్ లెవెల్స్ లో తెలిసిస్తే మాత్రం, ఇప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్లో మాత్రం చాలా పెద్ద క్రైమ్. ఓకే, వెన్ యూఆర్ సీయింగ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళకి కావాలంటే మిమ్మల్ని జైల్లో కూడా పెట్టివచ్చు, కానీ ఏ కంపెనీస్ చెయ్యవు. ఓకే, సో ఎవరికి అంత టైం ఉండదు, ఎవరికి అంత సాడిజం ఉండదు. ఓకే, సో దాట్ లైక్ నో వన్ ఈస్ కేరింగ్ అబౌట్ దాట్. ఓకే, సో దెల్ జస్ట్లీ ఆస్క్ యూ, దెల్ సింప్లీ ఆస్క్ యూ టు గో అవుట్ ఆఫ్ ది కంపెనీ. మీరు పేపర్లు పెట్టండి, వెళ్ళిపోండి అని చెప్తారు, అంతేగాని ఎవరు కూడా మిమ్మల్ని పట్టుకొని జైలు వేసి అంత సినిమా అయితే లేదు. యాక్చువల్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఉంటుంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు అది. ఓకే, సో మీరు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అది, మీరు ఏదైనా కానీ ఫ్రాడ్ చేస్తున్నా, ఇట్లాంటి ఇంటర్వ్యూ సరిగ్గా లేదు, నేను ఎప్పుడైనా తీసేయచ్చు, మీరు రెండు జాబులు చేస్తున్నా మేము తీసేయచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అగ్రిమెంట్లో రాసి ఉంటాయి. ఓకే, సో మూర్ఖుల్లాగా ఎవడో అసలు ఐటీ అంటే ఏదో ఐడియా లేని ఏదో వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతుంటారు. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మీకు, చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతారు. ఓకే, సో మీకు ఆన్లైన్లో చూసినా కానీ మీరు సర్వే చూడండి. ఓకే, సో హౌ ఇట్ ఈస్ గోయింగ్. ఓకే, సో ఇందులో డేటా కూడా ఉంది, 3 మంత్ మూవింగ్ యావరేజ్ ఎంత ఉంది, మంత్లీ డేటా ఏముంది, అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే, సో దట్ ప్రింట్ అవుట్ ఇన్లో స్లిమ్ ఛాన్స్ ఆఫ్ రిసెషన్ ఇన్ ఇండియా. ఓకే, సో చదవండి. ఓకే, సో యుఎస్లో హిట్ అయితే మనకి ఎంత హిట్ అవుతుంది, మనం మన దగ్గర ఎన్ని జాబ్స్ పోతాయి. ఓకే, స్లో డౌన్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ కుడ్ ఇంపాక్ట్ ఇండియాస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. ఓకే, సో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కొంచెం హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, అంతేకాని టోటల్గా మీకు రిసెషన్ వచ్చేస్తుంది, మీ జాబులు పోతాయి. ఓకే, సో ఇదంతా అయితే లేదు. సీతారామన్ అయితే క్లియర్గా చెప్పింది నో క్వశ్చన్ ఆఫ్ రిసెషన్ అనేసి. ఓకే, సో ఆర్ స్టాగ్ఫ్లేషన్ ఇన్ ఇండియా క్లియర్గా చెప్పింది, ఐటీలో అయినా సరే, ఎందులో అయినా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, తనైతే రిసెషన్ రావట్లేదు అనేసి క్లియర్గా మెన్షన్ చేసింది. ఇది ఆర్టికల్ మనది, ఆగస్ట్లోనే వచ్చిన ఆర్టికల్స్ ఇవన్నీ కూడా. ఓకే, మీరు డేట్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆగస్ట్ 1, ఆగస్ట్ 5 ఉంటుంది. ఓకే, ఆగస్ట్ 1 వచ్చిన ఆర్టికల్ ఇది. ఓకే, సో మొత్తం చూడండి, చదవండి. ఓకే, సో అక్కడ ఎకానమీ ఎట్లుంది మనది, ఓకే ఎట్లా నడుస్తుంది, ఏమేమి నడుస్తుంది, ఓకే ఎంత మనకి ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఓకే, సో అవన్నీ కూడా మనకి చూడొచ్చు. ఓకే, సో రిసెషన్ రిసీడింగ్ థాట్ ఫర్ ఇండియా. ఓకే, సో సీతారామన్ క్లియర్గా చెప్పింది, లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ మీరు
మంచి మంచి ఆథర్స్ ఉన్న ఆర్టికల్స్ చూడండి, ఎకానమీలో చూడండి. ఓకే, సో ఇట్లాంటి ఆర్టికల్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, సో నేను యూట్యూబర్స్ అని చెప్తున్నారు, యూట్యూబర్స్ చెప్పినారు అని చెప్పట్లేదు. ఓకే, సో యూట్యూబ్ లో కూడా చెప్తున్నారు, ఎందుకంటే దే మైట్ హర్ట్ సమ్వేర్. ఓకే, సో వాళ్ళు ఎక్కడో వినింటారు అది. ఓకే, సో దానికి మీరు భయపడొద్దు అని చెప్తున్నాను నేను. ఓకే, సో పానిక్ అయితే ఏమి రాదు, టెక్నికల్ గా నేర్చుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇంకో కమెంట్ వచ్చింది ఈరోజు, వాట్ షుడ్ ఐ సే, అబ్యూజ్ యు ఆర్ వాట్, డూ సమ్ గుడ్ సర్వే అండ్ దెన్ క్రియేట్ వీడియో అండ్ అప్లోడ్. బ్లైండ్ వితౌట్ నోయింగ్ నాలెడ్జ్ ప్లీజ్ డోంట్ అప్లోడ్ బికాజ్ ఐ హావ్ సమ్ రెస్పెక్ట్, దట్స్ వై ఐమ్ పొలైట్లీ సేయింగ్ ఆర్ ఎల్స్ ఐ వుడ్ హావ్ అబ్యూజ్డ్ యు. వాట్ ఈస్ దేర్ టు అబ్యూజ్? నువ్వు తిట్టు, నువ్వు ఒకటి తిట్టే నేను 10 తిడతా, నువ్వు 20 తిట్టు, 30 తిడతా, అది అబ్యూజ్ చేయాల్సిన అవసరమే ఉంది నీకు? నాకు అర్థం కాలేదు. ఈ వీడియోలో తప్పేముంది? నేను చెప్పిన దాంట్లో ప్రాక్సీ చేయొద్దన్నా, అది నీకు అఫెండ్ అయినావా? నువ్వు ప్రాక్సీ చేస్తున్నావా, ప్రాక్సీ సపోర్ట్ చేస్తావా? సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రిసిషన్ లే, రిసిషన్ వచ్చిందంటావా? వచ్చిందేమో, అయితే నన్ను ఏం చేయమంటున్నావు? రిసిషన్ వచ్చిందంటే నువ్వు ఇంట్లో కూర్చో జాబ్ చేయకుండా. వేరే వాళ్ళని ఎందుకు ప్యానిక్ చేస్తావు? రిసిషన్ వచ్చిందని, రిసిషన్ రాకుండానే ఓకే, డెవప్ జాబ్స్ అయిపోయినాయా, అవ్వలేదని చెప్పిన ఈ 3 ఫ్యాక్టర్స్ నేను మాట్లాడినా. ఇందులో వీడికి నాకు అర్థం కాలే, వీడికి ప్రాబ్లం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. ప్రాక్సీ మీద బాగా అఫెండ్ అయినట్టు నా డౌట్. ఈ క్యాండిడేట్ ప్రాక్సీ మీద బాగా అఫెండ్ అయ్యిండు. మేబీ హీ మైట్ బి డూయింగ్ ఆర్ హీ మైట్ బి ఆల్రెడీ జాయిన్ దేర్ ఆర్ హీస్ నాట్ ఫెల్ట్ గుడ్ విత్ మై వర్డ్స్. ఓకే, ఎందుకంటే నేను సీరియస్గా చెప్తున్నా, ఇది ఆర్గనైజేషన్లో మొత్తం ఒక ఎదవకి కేటీ ఇచ్చిన తర్వాత వాడు పని చేయకపోతే ఆ పెయిన్ ఎట్లుంటుంది తెలుసా? మళ్ళీ ఇంకొని ఎత్తుక్కొని మళ్ళీ 3 నెలలు వెయిట్ చేసి ఒకడి కోసం మళ్ళీ ఆడు వచ్చిన తర్వాత ఆడి కేటీ ఇచ్చి లోపల ఉన్నోడికి ఎంత ఎంత బర్డెన్ అవుతుంది తెలుసా మీకు? అసలు ఆ విషయం అర్థమవుతుందా మీకు? అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు టెక్నికల్గా నేర్చుకొని ప్రాక్సీ తీసుకోండి, ఓడొద్దన్నాడు మిమ్మల్ని. టెక్నికల్గా నువ్వు స్ట్రాంగ్, నీకు జాబ్ రావట్లేదు, ప్రాక్సీ తీసుకో. ఏం రాకుండా, అసలు నాలెడ్జే లేకుండా ఓకే నువ్వు ప్రాక్సీ తీసుకొని వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయకపోతే నీ పని ఎవడు చేయాలా? మాకు పని ఉంటుందా లోపల? మేము మళ్ళీ మా పని మేము చేసుకోవద్దా? నీ మీద అంత టైం స్పెండ్ చేసి నీకు అంత ఒక 1 వీక్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సింపుల్ టాస్క్ చేయరా అంటే ఇది ఎట్లా చేయాలో నాకు తెలీదు, నాకు అర్థమైతే లేదు అంటే ఎంత కోపం వస్తుంది లోపల ఉన్న వాళ్ళకి? అర్థం చేసుకోవాలి అది కూడా మీరు. ఓకే, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతా, ఏదో నువ్వు నేను చెప్పింది నీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపో, లేకపోతే ఇది తప్పు, ఇట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడొద్దు అంటే ఇక్కడ రాంగ్ చెప్పినా నాకు చెప్పు, నేను చెప్తా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎక్కడ రాంగ్ మాట్లాడినా ఎందుకు మాట్లాడినా నేను చెప్తాను. నేను నిన్ను తిడతా, నీ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను తిడతలేను. అరే నేను ఏం తప్పు మాట్లాడినా అక్కడ? నేను కూడా మీ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా ఇవన్నీ కూడా, లేకపోతే నాకేం అవసరము? నేను ఇన్ని వీడియోస్ చేయాల్సిన అవసరం ఏముంది నాకు? నేను ఇంత ఫ్రీగా చేయాల్సిన అవసరం ఏముంది నాకు? ఇదే మ్యాటర్, ఇదే నేను పెయిడ్గా పెట్టింటే నాకు కూడా డబ్బులు వస్తాయి, నేను కూడా లక్షాధికారం అయిపోయేటోడు ఈ పాటికి. ఒక్క బ్యాచ్కి నేను కూడా 25 లక్షలు డ్రా చేయగలుగుతాను, ఒక్క బ్యాచ్కి డ్రా చేయగలుగుతాను. ఆ 25 లక్షలు డ్రా చేస్తే నేను 100 మందికి ట్రైనింగ్ ఇస్తే 80 మందికి జాబ్ తెప్పిస్తాను. ఓకే, అట్లాంటి కంటెంట్ ఉంటుంది నా దగ్గర. అంతేగాని ఎవడెవడితే వాడు ప్రాక్సీ నేర్చుకొని మొన్న ఒక ఏదో ఎట్లే ప్రాక్సీ చేస్తే నేను డైరెక్ట్గా తిట్టేసిన కాల్. ఎవరిని తిట్టినా ప్రాక్సీ చెప్తున్నదని, అంటే లైక్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఉన్నదని తిట్టినా. బుద్ధి జ్ఞానం ఉంటే వాడికి ప్రాక్సీ ఇచ్చే బదులు వాడికి నేర్పి, నువ్వు 100,000 రూపాయలు 2 లక్షలు దొబ్బుతున్నావు కదా వాడి దగ్గర, వాడికి నేర్పి నీ నువ్వు ప్రాక్సీ చేస్తున్నావు అంటే నీకు నాలెడ్జ్ ఉన్నట్టే కదా, మరి నువ్వెందుకు ప్రాక్సీ చేస్తావు? అదేదో వాడికి నేర్పిస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది, వాడే ఇంటర్వ్యూ చేస్తాడు, లోపలికి వెళ్ళినాక సర్వైవ్ అవుతాడు. డబ్బు కోసం ఆశపడి 2 లక్షలు తీసుకొని మీరు ఆడికి ప్రాక్సీ చేసి ఆడి లైఫ్ని ఖరాబ్ చేస్తున్నట్టా కదా. వాడికి టెక్నికల్గా ఏం రాదు, నువ్వు 2 లక్షలు తీసుకుంటావు దొబ్బేస్తావు, తర్వాత లోపల పోయినాక వాడు స్ట్రగుల్ అవుతాడు, లోపల ఉన్న వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, మన జాబ్ పోతుంది, మళ్ళీ బయటకు వచ్చి లా బోదిబ్బమంటాడు, అయ్యో నా జాబ్ పోయింది, నా జాబ్ పోయింది, నేను ప్రాక్సీ తీసుకొని తప్పు చేసినాను. నేను ముందే చెప్తున్నా, ప్రాక్సీ తీసుకోకండిరా బాబు, వాడు ఎవరికైతే 2 లక్షలు ఇస్తుందో వాడిని ట్రైనింగ్ ఇవ్వమనండి, ట్రైనింగ్ తీసుకొని వాడు రియల్ టైం ఏమవుతుందో చూపించమనండి, చూపించిన తర్వాత మీరు వానికి డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నాను. అందులో ఏం తప్పులేదు. ఓకే, సో ప్రాక్సీ చేసేటోళ్ళకి చెప్తున్నాను, మీరే స్పాయిల్ చేస్తారు జనాలని.
మీరు జాబులు చేస్తుర్రా లేదా అనేది నాకు తెలియనే తెలీదు. మీరు జాబులు చేస్తున్నా కానీ మీకు అసలు ఆ ఏమంటారు చాలా బయట మనీకి బాగా అలవాటు పడ్డట్టున్నారు. ఓకే, సో అందుకోసం అని జాబ్ ఉంటే ఎంత పోతే ఎంత నేను ప్రాక్సి చేస్తే 2 లక్షలు వస్తున్నాయి, వానికి జాబ్ ఉంటే ఎంత పోతే ఎంత, వాడికి ఏం ఏం నష్టం ఉంటుంది. చేసుకుంటున్న వాళ్ళకి కూడా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. నేను అదే చెప్తారు, ప్రాక్సి అంటేనే రాంగ్ థింగ్, మీరు చేసేదే చాలా తప్పు పని. నేను అట్లా తిట్టినప్పుడు ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పాపం వింటున్నాడు వాడు. నేను ఏం చెప్పిందంటే నీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా మేమేం ప్రాబ్లం చేయము, ఎందుకంటే నువ్వు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని వచ్చినావు మాకు తెలిసిపోతుంది చాలాసార్లు. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా మేము ఏం అనము, కాకపోతే ప్రాక్సీ చేయకండి. ఆ వెనుకలు ఉన్న ఎదవకి చెప్తున్నా నేను, అరే నువ్వు ప్రాక్సీ చేస్తున్నావు, నువ్వు రియల్ టైం ఎంప్లాయీ అయి ఉంటావు, నీకు ఎంత ప్రాబ్లం అవుతుంది లోపలికి వచ్చినప్పుడు. ఒక ప్రాక్సీ ఏమి టెక్నికల్గా నాలెడ్జ్ లేనివన్నీ మనం వాడికి మొత్తం కేటీ ఇచ్చి, ఓకే మొత్తం కేటిచ్చిన తర్వాత వాడు చక్కగా పని చేయకపోతే మళ్ళీ వాడిని తీసేసి మళ్ళీ ఇంకోని హైర్ చేసుకొని మళ్ళీ ఇంకోనికి కేటీ ఇవ్వాలంటే ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత నష్టం అవుతుంది కంపెనీకి, ఎంత బర్డన్ అవుతుంది లోపల ఉన్న ఎంప్లాయీస్కి. అసలు ఇట్లాంటి కామన్ సెన్సే లేదు జనాలకి. మీరు నన్ను తిట్టాలనుకుంటే నేను 100 తిడతా, ఓకేనా? మీకు అంత దమ్ముంటే నాకు కాల్ చేయండి, నా నంబర్ ఓపెన్ గూగుల్ ఉంది, కాల్ చేయండి. మీకు అంత దమ్ముంటే కాల్ చేసి మాట్లాడండి, మీరు తప్పు చెప్పినారు. నేను చెప్తా ఎక్కడ తప్పు చెప్పినా, ఎందుకు తప్పు చెప్పినా. నువ్వు ఆర్గనైజేషన్లో పని చేస్తే నీకు ఆ పెయిన్ తెలుస్తుంది. నువ్వు ఏదో ర్యాండమ్గా ఎక్కడనో చేసుకుంటా ఏదో ప్రాక్సీ చేసి నువ్వు ఇంటర్మీడియటో బీటెకో పాస్ అయిన తర్వాత 5 సంవత్సరాలు ఏం చేయలేక ఒకే ఒక ఇన్స్టిట్యూటో పెట్టుకోను, లేకపోతే ఎవరి దగ్గరనో పని చేసి ప్రాక్సీలు చేసి వాడి దగ్గర బ్యాక్డోర్లు చేసి వీడి దగ్గర బ్యాక్డోర్లు చేసి ఇట్లా అన్ని ఫాల్తూ మనీ సంపాదించి మాట్లాడినావు అనుకో, నేను కూడా మాట్లాడతాను. ఓకే, సో మీకు దమ్ముంటే, మీకు అనిపిస్తే, తప్పు చెప్పినా అనిపిస్తే నాకు కాల్ చేయండి, లేకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి కమెంట్లో. మీరు ఇది తప్పు చెప్పినారు, ప్రాక్సీ అంటే చాలా మంచిది, ప్రాక్సీ వెళ్తే ఏం కాదు, జాబులు ఎవరు పోవట్లేదు అని చెప్పండి. నేను మీకు 10 మందిని చూపిస్తాను ప్రాక్సీ నుంచి బయటకు వచ్చి జాబులు పోయిన వాళ్ళని. రిసెషన్ నడుస్తుంది, జాబులు పోతున్నాయి, రిసెషన్ వల్ల ఇండియా నష్టం వచ్చింది, ఆల్రెడీ 1000 మందిని తీసేసారు, చూపియండి. నేను అప్పుడు చెప్తా అయ్యో సారీ బ్రో నాకు తెలియదు ఇది నిజంగానా అని చెప్తాను. నాకు ఇక్కడ మీకు అంత మంచి క్లియర్గా ఆర్టికల్ చూపిస్తున్నా నేను. లేదు, ఇంకో పాయింట్ ఏం చెప్తున్నా నేను, డెవాప్స్ జాబ్స్ లేవు, ఎక్కడున్నాయి డెవాప్స్, అసలు జాబ్సే లేవు, నీకు ఎవరు చెప్పారు అని నన్ను అడగండి. నేను చూపిస్తాను మీకు రోజు జాబ్స్ వచ్చే వాళ్ళని చూపిస్తా, ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయో కూడా చూపిస్తా, అది ఆల్రెడీ చూపిస్తుంది. సో నీకు ఇక్కడ ఏది ప్రాబ్లం అనిపించింది, నీకు ఎక్కువ అఫెండ్ అయింది నువ్వు ప్రాక్సీ మీద అఫెండ్ అయినా నాకు తెలుసు. ఓకే, సో నేను క్లియర్గా చెప్తున్నా ప్రాక్సీ చేయకండి. ఓకే, సో ఇట్ విల్ లైక్ చాలా చాలా డిస్కరేజ్ అవుతారు అండ్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఓకే, సో ట్రై టు అవాయిడ్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఛానల్ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి పక్కన జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.